జరిమానా విధించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ లైవ్ లో అందిస్తారు. శర్మ, సత్యం కేసులో దోషిగా తేలిన రామలింగరాజుకు చేసుకున్నటువంటి విజ్ఞప్తులు ఏవి కూడా కన్సిడర్ చేయలేదు. 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ భారీ జరిమానా కూడా విధించింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సత్యం కుంభకోణం కేసు తీర్పు వెల్లడించింది. ఉదయం వీళ్ళందరినీ కూడా దోషులుగా ప్రకటించినటువంటి న్యాయస్థానం ఇవాళ కొద్దిసేపటి క్రితమే వాళ్ళందరికీ కూడా జైలు శిక్షను ఖరారు చేసింది. ఊహించని తీర్పును న్యాయస్థానం వెల్లడించింది. సత్యం రామలింగరాజుకు 7 ఏళ్ల జైలు శిక్ష, సుమారు 5.5 కోట్ల జరిమానాను విధించింది. అలాగే ఆయన సోదరుడు రామరాజు కూడా 7 ఏళ్ల జైలు శిక్ష, సుమారు 5.5 కోట్ల జరిమానా విధించింది. మిగతా దోషులు ఎవరైతే ఉన్నారో, వడ్లమాని శ్రీనివాస్, ప్రభాకర్ గుప్తా, అలాగే శ్రీశైలం, ఇతర దోషులు ఎవరైతే ఉన్నారో మిగతా 8 మంది కూడా 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 20 నుంచి 25 లక్షల రూపాయల జరిమానాను విధించింది. కొద్దిసేపటి క్రితం తీవ్ర ఉత్కంఠ మధ్య ఈ తీర్పును వెల్లడించినటువంటి న్యాయస్థానం సత్యం రామలింగరాజుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 5.5 కోట్ల రూపాయలు, ఒక కేసులో ఒక సెక్షన్ కింద 5 కోట్లు, మిగతా సెక్షన్లు ఏవైతే ఉన్నాయో 420, 409, 406, 419, 467, 468, 471, 477A, అలాగే 201 ఈ సెక్షన్ల కింద ఒక్కో సెక్షన్లో 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఇలా కలిపితే మొత్తం 5.5 కోట్ల రూపాయలు సత్యం రామలింగరాజుకు జరిమానా విధించింది. అలాగే ఆయన సోదరుడు రామరాజు కూడా ఈ కుంభకోణంలో కీలక సూత్రధారిగా ఉన్నాడు కాబట్టి ఆయన పైన మోపినటువంటి అభియోగాలన్నింటినీ కూడా కోర్టు సమర్థిస్తూ ఆయనకు కూడా 5.5 కోట్ల రూపాయల జరిమానా, 7 ఏళ్ల జైలు శిక్షను విధించింది. వీళ్ళు ఇప్పటికే 33 నెలల పాటు జైల్లో ఉన్నారు కాబట్టి అవన్నీ తొలగించిన తర్వాత మిగతా 8 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందో అంత వరకు కూడా వాళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడే వాళ్ళను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం కోర్టు హాల్లోనే సత్యం రామలింగరాజు సహా దోషులందరూ 10 మంది దోషులందరూ కూడా కోర్టు హాల్లోనే విచార వదనంతో కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళు తమ శిక్షా కాలాన్ని తగ్గించాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా కోర్టు పూర్తిగా వాళ్ళ అభ్యర్థనను తిరస్కరించింది. వీరితో పాటు మిగతా 8 మంది దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్లలో వడ్లమాని శ్రీనివాస్, అలాగే ఎస్ గోపాలకృష్ణన్, కల్లూరి శ్రీనివాస్, బి సూర్యనారాయణ రాజు, రామకృష్ణ వెంకటపతి రాజు, శ్రీశైలం, అలాగే ప్రభాకర్ గుప్తా వీళ్ళు కూడా సత్యం కంపెనీలో కీలకమైన హోదాల్లో పనిచేసి అనేకమైన అక్రమాలకు పాల్పడ్డారు, కుట్ర చేశారు, ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారు, అలాగే సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తారుమారు చేశారన్న అభియోగాలు కూడా వాళ్ళ పైన మోపారు. వాటికి సంబంధించి కూడా 7 ఏళ్ల జైలు శిక్ష నిందితులందరికీ ఖరారు చేసిన దోషులుగా ఖరారు చేసినటువంటి న్యాయస్థానం వాళ్ళందరికీ కూడా శిక్షలు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి రామలింగరాజు, రామరాజు సహా మిగతా దోషులందరికీ కూడా 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 20 నుంచి 25 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీవ్ర ఉత్కంఠ మధ్య ఈ తీర్పును వెల్లడించింది. దీనికి సంబంధించి అనేకమైనటువంటి అభియోగాలను ఇప్పటికే సిబిఐ మోపింది. 14 వేల కోట్ల రూపాయల కుంభకోణం ఈ సత్యం కేసులో జరిగినట్టు సిబిఐ నిర్ధారించింది. దానికి సంబంధించి 3 చార్జ్షీట్లను దాఖలు చేసింది. 160,000 పేజీలతో కూడినటువంటి చార్జ్షీట్లలో అనేకమైన అంశాలను సిబిఐ ప్రస్తావించింది. వాళ్ళు 2009లో ఈ కేసు నమోదైన తర్వాత సిఐఐడి నుంచి తీసుకున్నటువంటి కేసును తీసుకున్న సిబిఐ 5.5 సంవత్సరాల పాటు కేసును విచారించింది, పరిశీలన జరిపింది, అనేకమైనటువంటి డాక్యుమెంట్లను పరిశీలించి కోర్టుకు సమర్పించింది. 236 మందిని ఇందులో సాక్షులుగా విచారించింది. 3,115 డాక్యుమెంట్లను పరిశీలించింది. ఇవన్నింటినీ పరిశీలించిన న్యాయస్థానం ఈ కేసుకు సంబంధించి గతంలో దాదాపు 6 నుంచి 7 నెలల క్రితం
తీర్పు వెల్లడించాల్సి ఉంది. కానీ కేసు కీలకమైనటువంటి కేసు దృష్ట్యా దీన్ని 3 సార్లు వాయిదా వేస్తూ వచ్చింది. ఇవాళ దీనికి సంబంధించినటువంటి తీర్పు వెల్లడిస్తుందని అందరూ భావించి తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ సత్యం కేసుకు సంబంధించిన ప్రత్యేక న్యాయస్థానం ఇవాళ ఉదయం సత్యం రామలింగరాజు సహా 10 మంది దోషులకు దోషులుగా ప్రకటించింది. కొద్ది సేపటి క్రితమే వీళ్లకు జైలు శిక్ష ఖరారు చేసింది. సత్యం రామలింగరాజు ఆయన సోదరుడు రామరాజుకు 7 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే 5.5 కోట్ల రూపాయల జరిమానాను విధించింది. అలాగే మిగతా దోషులు ఎవరైతే ఉన్నారో వర్ధమాని శ్రీనివాస్ నుంచి ప్రభాకర్ గుప్త వరకు వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా దీనికి సంబంధించి 20 నుంచి 25 లక్షల రూపాయల జరిమానాను విధించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రస్తుతం ఉన్నారు, ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతున్నారు దీనికి సంబంధించి. ప్రస్తుతం పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతున్నారు. మనకు అక్కడికి వెళ్ళే అందుబాటులో లేదు కాబట్టి ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఆయన వెల్లడిస్తున్నారు. ఉదయం నుంచి జరిగినటువంటి కోర్టు న్యాయమూర్తి తీర్పుకు సంబంధించినటువంటి వివరాలు